ఓం శాంతి. ఈరోజు మురళి తేదీ అక్టోబర్ 25, 2020. అవ్యక్త బాప్దాద రివైస్ కోర్స్ ఏప్రిల్ 9, 1986. సత్యమైన సేవాదారుల గురుతు. ఈరోజు జ్ఞానసాగరుడు, జ్ఞానచంద్రుడు తమ భూమిపై ఉన్న తారామండలంలోని నక్షత్రాలన్నిటినీ చూస్తున్నారు. నక్షత్రాలన్నీ మెరుస్తూ తమ మెరుపును లేక ప్రకాశాన్ని ఇస్తున్నాయి. రకరకాల నక్షత్రాలున్నాయి. కొన్ని విశేషంగా జ్ఞాన నక్షత్రాలు, కొన్ని సహయోగి నక్షత్రాలు, కొన్ని గుణదాన మూర్తి నక్షత్రాలుగా ఉన్నాయి, కొన్ని నిరంతర సేవాధారి నక్షత్రాలుగా, కొన్ని సదా సంపన్న నక్షత్రాలుగా ఉన్నాయి. అన్నిటికంటే శ్రేష్టమైనవి ప్రతి సెకండు సఫలతను పొందే నక్షత్రాలు. వాటి జత జతలో కొన్ని కేవలం ఆశా నక్షత్రాలుగా ఉన్నాయి. ఆశా నక్షత్రాలెక్కడ, సఫలతా నక్షత్రాలెక్కడ? రెండిటికీ చాలా వ్యత్యాసం ఉంది. కానీ రెండు నక్షత్రాలే. రకరకాలుగా ఉన్న ప్రతి నక్షత్రము విశ్వాత్మల పైన, ప్రకృతి పైన తమ తమ ప్రభావాన్ని చేయిస్తున్నాయి. సఫలతా నక్షత్రాలు నలువైపులా తమ ఉమ్మంగ ఉత్సాహాల ప్రభావాన్ని చేయిస్తున్నాయి. ఆశా నక్షత్రాలు స్వయం కూడా అప్పుడప్పుడు ప్రేమ, అప్పుడప్పుడు శ్రమ, రెండిటి ప్రభావంలో ఉన్నందున ఇతరులు కూడా ముందుకు వెళ్తూనే ఆశను ఉంచుకొని ముందుకు వెళ్తున్నాయి. కనుక ప్రతి ఒక్కరూ నేను ఎలాంటి నక్షత్రంగా ఉన్నాను అని స్వయాన్ని ప్రశ్నించుకోండి. అన్నిటిలో జ్ఞానము, యోగము, ధారణలు మరియు సేవాభావమైతే ఉన్నాయి. కానీ అన్నీ ఉన్నా కొన్నిటిలో జ్ఞాన ప్రకాశం అంటే కొన్నిటిలో విశేషంగా స్మృతి లేదా ప్రకాశం ఉంటుంది. కొన్ని గుణమూర్తి ప్రకాశంతో విశేషంగా ఆకర్షిస్తున్నాయి. నాలుగు ధారణలు ఉన్న శాతములో వ్యత్యాసమున్నాయి. కనుక రకరకాల నక్షత్రములు మెరుస్తూ కనిపిస్తున్నాయి. ఇది ఆత్మీక విచిత్రమైన తారామండలము. ఆత్మీక నక్షత్రాలైన మీ ప్రభావము విశ్వముపై పడుతుంది. విశ్వంలోని స్థూల నక్షత్రాల ప్రభావము కూడా విశ్వంపై పడుతుంది. నక్షత్రాలైన మీరు స్వయం ఎంత శక్తిశాలిగా అవుతారు అంత విశ్వాత్మలపై ప్రభావం పడుతుంది. ఇక ముందు కూడా పడుతూనే ఉంటుంది. ఉదాహరణకు, ఎంత గాఢాంధకారంలో ఉన్న నక్షత్రాలు ప్రకాశము ఇచ్చినాయంటే ఎంత సంతోషిస్తారు. ఆ సమయంలో నక్షత్రాల ప్రకాశము చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అలాగే ఇప్పుడు అప్రాప్తి అనే అంధకారము పెరుగుతూ వస్తుంది. ఎంత పెరుగుతూ పోతుందో, పెరుగుతూ ఉంటుందో అంత నక్షత్రాల మెరుపు విశేషంగా ప్రభావం పడుతుంది. అందరికీ భూమిపై ఉన్న మెరిసే నక్షత్రాలు జ్యోతిర్బిందువు రూపంలో ప్రకాశమయ శరీర ఫరిస్తాల రూపంలో కనిపిస్తున్నారు. ఎలాగైతే ఇప్పుడు ఆకాశంలోని నక్షత్రాల వెనుక వారు తమ సమయాన్ని, శక్తిని, ధనాన్ని ఉపయోగిస్తూ ఉన్నారో, అలా ఆత్మీక నక్షత్రాలైన మిమ్మలను చూసి ఆశ్చర్యపడుతూ ఉంటారు. ఎలాగైనా ఇప్పుడు ఆకాశంలోని నక్షత్రాలను చూస్తున్నారో, అలా ఈ భూమండలంలో నలువైపులా ఫరిస్తాలు మెరుస్తూ మరియు జ్యోతిమయం యొక్క నక్షత్రాల రూపంలో కనిపిస్తూ ఉన్నారు. వీరు ఎవరు? ఎక్కడి నుండి తమ చమత్కారాన్ని చూపించేందుకు ఈ భూమిపైకి వచ్చారని అనుభవం చేస్తారు. ఉదాహరణకు, స్థాపన ఆది సమయంలో నలువైపులా బ్రహ్మ మరియు కృష్ణుని సాక్షాత్కారాల వ్యాపింపు చెందినదో, అందరికీ దీని యొక్క అనుభవం అయినదో, అలా వీరు ఎవరు? ఏం కనిపిస్తుంది?
అని అర్థం చేసుకునేందుకు చాలా మంచి అటెన్షన్ అటువైపుకు వెళ్ళింది. అలాగే ఇప్పుడు చివర్లో కూడా నలువైపులా ఈ రెండు రూపాలు, జ్యోతి మరియు ఫరిస్తా, వాటిలో బాదాదా మరియు పిల్లలందరి మెరుపు కనిపిస్తుంది. తరువాత అందరి అటెన్షన్ ఒక్కసారి నుండి అనేక మంది అటెన్షన్ స్వతహాగానే ఒకేవైపు వెళ్ళిపోతుంది. ఇప్పుడు ఈ దివ్యమైన దృశ్యము మీరందరూ సంపన్నమయ్యేంత వరకు ఆగి ఉంటుంది. ఫరిస్తా తనపు స్థితిని సహజంగా స్వతహాగా అనుభవం చేసినప్పుడే ఆ సాక్షాత్ ఫరిస్తాలు సాక్షాత్కారంలో కనిపిస్తాయి. ఈ సంవత్సరం విశేషంగా ఫరిస్తా తనపు స్థితి కోసమే ఇవ్వబడింది. చాలామంది పిల్లలు, మేము కేవలం స్మృతి చేసే అభ్యాసమే చెయ్యాలా, లేక సేవ కూడా చెయ్యాలా, లేక సేవ నుండి ముక్తమయ్యే తపస్సులోనే ఉండాలా అని భావిస్తారు. బాబ్దాదా సేవ యొక్క యథార్థమైన అర్థాన్ని వినిపిస్తున్నారు. సేవాభావము అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శుభ భావన మరియు శ్రేష్ట కామనల భావం. సేవాభావము అనగా ప్రతి ఆత్మకు వారి భావన అనుసారంగా ఫలాన్ని ఇవ్వటము. హద్దులోని భావన కాదు, శ్రేష్టమైన భావన. సేవాదారులైన మీ పట్ల ఒకవేళ ఎవరైనా ఆత్మిక స్నేహము కావాలనే భావన ఉంచుకుంటే, శక్తుల సహయోగము కావాలనే భావన ఉంచుకుంటే, సంతోషము కావాలనే భావన ఉంచుకుంటే, శక్తులు ప్రాప్తి జరగాలనే భావన ఉంచుకుంటే, ఉమ్మంగ ఉత్సాహాల భావన ఉంచుకుంటే, ఇలాంటి రకరకాల భావనలకు ఫలము అనగా సహయోగము ద్వారా అనుభవము చేయించడానికి సేవాభావము అని అంటారు. కేవలం ఉపన్యాసించి రావటం లేక గ్రూపుకు అర్థం చేయించి రావటం, కోర్సు పూర్తి చేసి రావటం లేక సెంటరు ప్రారంభించి రావటం, దీనిని సేవాభావం అని అన్నారు. సేవ అనగా ఏ ఆత్మకైనా ప్రాప్తి అనే మేవాను అనుభవం చేయించటం. ఇలాంటి సేవలో తపస్సు సదా జతలో ఉంటుంది. తపస్సు అనగా దృఢ సంకల్పంతో ఏదైనా కార్యాన్ని చేయటమని వినిపించాను. ఎక్కడ యథార్థమైన సేవాభావం ఉంటుందో అక్కడ తపస్సు భావం వేరుగా ఉండదు. త్యాగము, తపస్సు, సేవ, ఈ మూడిటి కంబైన్డ్ రూపమే సత్యమైన సేవ. నామ్దారి సేవకులు ఫలాన్ని అనుభవం అల్పకాలికంగా చేసుకుంటారు. ఇక్కడ సేవ చేస్తారు, అక్కడ అల్పకాలిక ప్రభావం అనే ఫలితాన్ని ప్రాప్తి చేసుకుంటారు. వెంటనే సమాప్తమైపోతుంది. అల్పకాలిక ప్రభావానికి ఫలము అల్పకాల మహిమ రూపంలో లభిస్తుంది. చాలా బాగా ఉపన్యాసించారు, చాలా బాగా కోర్సు చేయించారు, చాలా బాగా సేవ చేశారు కనుక బాగుంది బాగుంది అనే అల్పకాల ఫలము లభించింది. అంతేకాక వారికి మహిమ వినే అల్పకాలిక ఫలము లభించింది. కానీ అనుభూతి చేయించటం అంటే తండ్రితో సంబంధాన్ని జోడించడం, శక్తిశాలిగా చెయ్యండి. ఇదే సత్యమైన సేవ. సత్యమైన సేవలో త్యాగం, తపస్సు లేకుంటే అది 50-50% కలిగిన సేవ కాదు, 25% కలిగిన సేవ. సత్యమైన సేవాదారుల గుర్తు త్యాగము అనగా నమ్రత మరియు తపస్సు అనగా ఒక్క తండ్రితో నిశ్చయం, నశలో దృఢత ఉండటం. దీనినే యథార్థమైన సేవ అని అంటారు. బాబ్దాదా నిరంతరం సత్యమైన సేవాదారులుగా అవ్వండి అని అంటారు. సేవ అనే పేరు చెప్తూ స్వయం కూడా డిస్టర్బ్ అవుతూ ఇతరులను కూడా డిస్టర్బ్ చేస్తే ఆ సేవ నుండి ముక్తం అవ్వాలని బాబ్దాదా చెప్తున్నారు. అలాంటి సేవ చేయకపోవడమే మంచిది, ఎందుకంటే సేవ యొక్క విశేషమైన గుణము సంతుష్టత. ఎక్కడ సంతుష్టత లేదో
స్వయంతో కావచ్చు, సంపర్కంలోని వారితో కావచ్చు. ఆ సేవ స్వయానికి కూడా ఫలితాన్ని ప్రాప్తి చేయించదు, ఇతరులకు కూడా చేయించదు. దీనికంటే ముందు మిమ్మల్ని మీరు సంతుష్టంగా చేసుకొని తరువాత సేవలోకి రావటం బాగుంటుంది. లేకుంటే సూక్ష్మమైన బరువు తప్పకుండా ఉంటుంది. అనేక ప్రకారాల ఆ బరువు ఎగిరే కలలో విఘ్న రూపంగా అవుతుంది. బరువు పెంచుకోరాదు, బరువు దిగించుకోవాలి, అంటే తగ్గించుకోవాలి. భవించినప్పుడే మీరు ఈ సమయంలో ఏకాంతవాసులుగా అవ్వగలరు. అందుకొరకు మొదట ఏకాంతవాసులుగా అవ్వండి. ఇది మంచిది. ఎందుకంటే ఏకాంతవాసులుగా అయితే స్వపరివర్తన పట్ల అటెన్షన్ వెళ్తుంది. కనుక బాబ్దాదా ఏదైతే తపస్సు చెయ్యమని చెప్తున్నారో అది కేవలం రాత్రింబవలు కూర్చొని తపస్సు చెయ్యమని చెప్పటం లేదు. తపస్సులో కూర్చోవటం కూడా సేవయే. లైట్ హౌస్ మైట్ హౌస్గా అయ్యి శాంతి మరియు శక్తి కిరణాల ద్వారా వాయుమండలాన్ని తయారు చేయాలి. తపస్సు జతలో మనసా సేవ జోడింప చెయ్యాలి. వేరుగా లేదు, లేకుంటే తపస్సు ఏం చేస్తారు? శ్రేష్ట ఆత్మలుగా, బ్రాహ్మణ ఆత్మలుగా అయ్యే అవుతారు కదా. ఇప్పుడు తపస్సు అనగా స్వయం సర్వశక్తులతో సంపన్నమై దృఢమైన స్థితి, దృఢ సంకల్పం ద్వారా విశ్వసేవ చేయటం. కేవలం వాచా సేవయే కాదు. ఎలాగైతే సుఖ శాంతులకు పవిత్రతకు పరస్పరం సంబంధం ఉందో అలా త్యాగము తపస్సు సేవలకు సంబంధం ఉంది. బాబ్దాదా తపస్వి స్వరూపాన్ని అనగా శక్తిశాలి సేవాధారి రూపాన్ని తయారు చేసుకోవాలని అంటారు. తపస్వి స్వరూపము యొక్క దృష్టి కూడా సేవ చేస్తుంది. వారి శాంత స్వరూప ముఖము కూడా సేవ చేస్తుంది. తపస్వి మూర్తి దర్శనీయ మూర్తిగా అవుతుంది. ఎంతో ప్రాప్తిని అనుభవం చేయిస్తుంది. అందుకే ఈ రోజుల్లో ఎవరైతే హఠంతో తపస్సు చేస్తారో వారిని దర్శించుకోవాలని ఎంతోమంది భక్తులు గుంపుగా వెళ్ళి చేరుకుంటారు. ఇది మీ తపస్సు ప్రభావం యొక్క స్మృతి చిహ్నమే. చివరి వరకు నడుస్తూ వస్తుంది. కనుక సేవాభావం అని దేనినంటారో అర్థమైందా? సేవాభావం అనగా అందరి బలహీనతలను ఇముడ్చుకునే భావము. బలహీనతలను ఎదుర్కొనే భావము కాదు, ఇముడ్చుకునే భావము. స్వయం సహనం చేసి ఇతరులను శక్తినిచ్చే భావం. అందుకే సహన శక్తి అని అనబడుతుంది. సహనం చెయ్యాలి, శక్తిని నింపుకోవాలి, శక్తిని ఇవ్వాలి. సహనం చెయ్యటం అనగా మరణించటం కాదు. చాలామంది మేము సహనం చేస్తూ మరణిస్తామని అంటారు. మనం ఏమైనా మరణించాలా ఏమిటి? కానీ ఇది మరణించటం కాదు, ఇది అందరి హృదయంలో స్నేహంతో జీవించటం. ఎలాంటి శత్రువైనా, రావణుడి కంటే తీక్షణమైన వారైనా, ఒక్కసారి కాదు 10 సార్లు సహనం చేయవలసి వచ్చినా సహన శక్తికి ఫలితము అవినాశిగా మరియు మధురంగా ఉంటుంది. వారు కూడా తప్పకుండా మారిపోతారు. కేవలం నేను ఇంత సహనం చేశాను కనుక వీరు కూడా ఇంత చెయ్యాలనే భావన మాత్రం ఉంచుకోకండి. అల్పకాల ఫలితము లభించదు అంటే ఆ భావన ఉంచుకోకండి. దయా భావన ఉంచుకోండి. దీనినే సేవాభావము అని అంటారు. కనుక ఈ సంవత్సరం ఇలాంటి సత్యమైన సేవకు రుజువునిచ్చి సుపుత్రుల లిస్టులోకి వచ్చే గోల్డెన్ ఛాన్స్ ఇస్తున్నారు. ఈ సంవత్సరం మేళలు లేక ఫంక్షన్లు చాలా బాగా చేశారు అని చూడటంలో కూడా చాలా సంతోషము కలుగుతున్నాయి. సంతుష్టతతో సేవ చేసేందుకు నెంబరు ముందు ఉండాలి. విఘ్న వినాశకులు అనే టైటిల్ తీసుకునే సమూహంలో బహుమతి తీసుకోండి. అర్థమైందా? దీనిని నష్టమోహ స్మృతి స్వరూపము అని అంటారు.
కనుక 18 సంవత్సరాల సమీపంలో విశేషంగా సంపన్నంగా అయ్యే ఈ అధ్యాయాన్ని స్వరూపంలో చూపించండి. దీనినే తండ్రి సమానంగా అవ్వటం అని అంటారు. మంచిది. సదా మెరుస్తూ ఉండే ఆత్మీక నక్షత్రాలకు సదా సంతుష్టత అలను వ్యాపింపచేసే సంతుష్ట మనులకు సదా ఒకే సమయంలో త్యాగము తపస్సు సేవల ప్రభావాన్ని చేసే ప్రభావశాలి ఆత్మలకు సదా ఆత్మలందరి ఆత్మీక భావనను ఆత్మీక ఫలాన్ని ఇచ్చే బీజస్వరూప బాప్ సమాన్ శ్రేష్టమైన ఆత్మలకు బాప్ దాదా యొక్క సంపన్నంగా అయ్యే యాద్ప్యారో నమస్తే. పంజాబ్ మరియు హర్యానా జోన్ సోదరీ సోదరులతో అవ్యక్త బాప్దాదా కలయిక. సదా స్వయాన్ని నిశ్చలమైన దృఢమైన ఆత్మలుగా అనుభవం చేస్తున్నారా? ఎలాంటి అలజడిలోనైనా స్థిరంగా ఉండటమే శ్రేష్టమైన బ్రాహ్మణుల గుర్తు. ప్రపంచమంతా అలజడిలో ఉన్న శ్రేష్ట ఆత్మలైన మీరు అలజడిలో రాజాలరు. ఎందుకంటే డ్రామాలోని ప్రతి దృశ్యము గురించి మీకు తెలుసు. జ్ఞాన సంపన్న ఆత్మలు, శక్తిశాలి ఆత్మలు సదా స్వతహాగానే నిశ్చలంగా ఉంటారు. కనుక ఎప్పుడూ వాయుమండలంతో గాబరా పడరాదు కదా. నిర్భయులుగా ఉన్నారా? శక్తులు నిర్భయంగా ఉన్నారా? లేదా కొద్ది కొద్దిగా భయం అనిపిస్తుందా? ఎందుకంటే మొదటి నుండే స్థాపన సమయం నుండే భారతదేశంలో గృహయుద్ధాలు జరుగుతాయని మీకు తెలుసు. ఇది మీ ప్రారంభం యొక్క చిత్రములోనే చూపించబడింది. కనుక ఏదైతే చూపించారో అది జరగాల్సిందే కదా. భారతదేశంలో గృహయుద్ధాల పాత్రయే ఉన్నది. కనుక నథింగ్ న్యూ అంటే కొత్తదేమీ కాదు. కనుక నథింగ్ న్యూ అని గుర్తుందా లేక గాబరా పడుతున్నారా? ఏం జరిగింది, ఎలా జరిగింది, ఇది జరిగింది అనే సమాచారాన్ని వింటున్నా చూస్తున్నా డ్రామాలో నిర్భయమైన స్థితి ఉండాలి. డ్రామాలో ఏదైతే నిర్ణయమై ఉన్నదో అది అలాగే జరుగుతుంది. భావీగా అయి ఉన్నది, భవిష్యత్తును శక్తిశాలిగా అయ్యి చూస్తూ ఇతరులకు కూడా శక్తిని ఇవ్వటమే మీ అందరి కర్తవ్యం. ప్రపంచంలోని వారు భయపడుతుంటారు, మీరు ఆ ఆత్మలలో శక్తి నింపుతారు. ఎవరు మీ సంపర్కంలోకి వచ్చినా వారికి శక్తుల దానమిస్తూ ఉండండి, శాంతి యొక్క దానమిస్తూ ఉండండి. ఇప్పుడు ఇది అశాంతి సమయంలో శాంతినిచ్చే సమయం. మీరు శాంతి సందేశకులు, శాంతి దాతలని మహిమ ఉంది కదా. కనుక ఇప్పుడు ఎక్కడ ఉన్నా నడుస్తున్నా సదా స్వయాన్ని శాంతి దాతలమని అనుభవం చేస్తూ ఉండండి. ఈ సమయంలో దూతలుగా తయారవ్వాలి. మీరు శాంతి దూతలు, శాంతి సందేశాన్ని ఇచ్చేవారు. కనుక స్వయం అశాంతినిస్తే మీరు ఎలా ఉండగలరు? ఈ సమయంలో అందరూ శాంత స్వరూప స్థితిలో ఉంటూ ఇతరులకు కూడా శాంతినిస్తూ ఉండండి. వారు అశాంతినిస్తే మీరు శాంతినివ్వండి. వారు నిప్పు అంటిస్తే మీరు నీరు అయిపోండి. మీరు ఎప్పుడూ శాంతిగానే ఉండాలి, ఇదే మీ పని. ఇటువంటి వారినే సత్యమైన సేవాదారులని అంటారు. కనుక ఇలాంటి సమయంలో ఈ సేవ చేయటమే అవసరం. శరీరం అయితే వినాశి కానీ ఆత్మ శక్తిశాలిగా ఉంటే ఒక్క శరీరము వదిలిపోయినా మరొక శరీరంలో స్మృతికి ప్రారంభము నడుస్తూ ఉంటుంది. కనుక అవినాశి ప్రాప్తి చేయిస్తూ ఉండండి. కనుక మీరెవ్వరు? శాంతి దూతలు, శాంతి సందేశకులు, మాస్టర్ శాంతి దాతలు, మాస్టర్ శక్తి దాతలు. ఈ స్మృతి సదా ఉంటుంది కదా. సదా స్వయం ఈ స్మృతి ద్వారా ముందుకు వెళ్తూ ఉండండి. ఇతరులను కూడా ముందుకు తీసుకెళ్ళండి. ఇదే మీ సేవ. ఎవరైనా గర్వం ఉంటే వారి ముందు మీరు శాంతిగా ఉండండి.
ఎవరైనా మీ వద్దకు వచ్చినా, అంటే గవర్నమెంట్ వారి నియమాలు ఉంటే వారిని పాలన చేయవలసి వస్తుంది. కానీ ఎప్పుడైనా కొద్ది సమయం లభించినా మనసా ద్వారా వాచా ద్వారా తప్పకుండా సేవ చేస్తూ ఉండండి. ఇప్పుడు మనసా సేవ చేసే ఆవశ్యకత చాలా ఉన్నది, కానీ ఎప్పుడైతే స్వయంతో శక్తి నిండి ఉంటుందో అప్పుడే ఇతరులకు ఇవ్వగలరు. కనుక సదా శాంతిదాత పిల్లలు, శాంతిదాతలుగా అవ్వండి. మీరు దాతలు కూడా అయ్యారు, విధాతలు కూడా అయ్యారు. నడుస్తూ తిరుగుతూ నేను మాస్టర్ శాంతిదాతను, మాస్టర్ శక్తిదాతను ఈ స్మృతి ద్వారా అనేక ఆత్మలకు వైబ్రేషన్లు ఇస్తూ ఉండండి. అప్పుడే వీరి సంపర్కంలోకి రావటంతో శాంతి అనుభవం అవుతూ ఉందని వారు అనుభవం చేస్తారు. కనుక తండ్రి సమానంగా మాస్టర్ శాంతిదాతలుగా శక్తిదాతలుగా అవ్వండి. ఈ వరదానం సదా గుర్తుంచుకోండి. అందరూ సహన చేసేవారే కదా, అందరూ సాహసవంతులుగా కూడా అయ్యారు. అలజడిలో కూడా వ్యర్థ సంకల్పాలు నడవరాదు, ఎందుకంటే వ్యర్థ సంకల్పాలు సమర్థంగా అవ్వనివ్వవు. ఏమవుతుంది, ఎలా అయితే జరుగుతుంది కదా, ఇది వ్యర్థము. ఏం జరుగుతుందో దానిని శక్తిశాలిగా అయ్యి చూడండి. ఇతరులకు శక్తినివ్వండి. ఇలాంటి పక్కా దృశ్యాలు కూడా వస్తాయి. ఇది కూడా ఒక ఉపకథ నడుస్తూ ఉంటుంది. ఉపకథగా భావించి చూసినట్లయితే భయపడరు, మంచిది. వీడ్కోల్ సమయంలో ఈ సంగమయుగము అమృత్ వేల వంటివి. పూర్తి సంగమయుగమే అమృత్ వేలగా ఉన్నందున ఈ సమయం యొక్క గొప్పతనం సదాకాలికానికి మహిమ చేయబడుతుంది. కనుక పూర్తి సంగమయుగము అనగా అమృత్ వేల అనగా డైమండ్ మార్నింగ్. సదా తండ్రికి పిల్లల జతలో ఉన్నారు, పిల్లలు తండ్రి జతలో ఉన్నారు. కనుక బేహా ద డైమండ్ మార్నింగ్ బాగ్దాదా సదా చెప్తూనే ఉంటారు. కానీ వ్యక్తి స్వరూపం, వ్యక్త దేశం లేక ప్రకారం ఈ రోజుల్లో కూడా పిల్లలందరికీ సదా జతలో ఉన్నందున గుడ్ మార్నింగ్ అనటం గోల్డెన్ మార్నింగ్ అనండి, డైమండ్ మార్నింగ్ అనండి, ఇంకేమైనా అనండి, దాన్ని బాగ్దాదా పిల్లలందరికీ ఇస్తున్నారు. స్వయం మీరు కూడా డైమండ్ మార్నింగ్ కూడా, డైమండ్ గుడ్ మార్నింగ్ కూడా, ఇంకా డైమండ్గా చెయ్యాలి, డైమండ్గా అవ్వాలి. కనుక సదా జతలో ఉన్నందుకు గుడ్ మార్నింగ్, మంచిది. వరదానము పంచతత్వాలు మరియు పంచ వికారాలను తమ సేవాదారులుగా చేసుకుని మాయాజీత్ స్వరాజ్య అధికారి భవ. విస్తారము ఎలాగైతే సత్యయుగంలో విశ్వ మహారాజు మరియు విశ్వ మహారాణుల రాజకిరీటము ఉంటుందో మరియు వారి రాజకిరీటపు డ్రస్సు ఉంటుందో, అలా దాసదాసీలు ఎత్తు పెట్టుకొని అలా సంగమయుగంలో పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే మాయాజీత్ స్వరాజ్య అధికారులు అయ్యి టైటిల్ రూపం యొక్క డ్రెస్సుని అలంకరించబడి ఉంటారో, అప్పుడు ఐదు తత్వాలు ఐదు వికారాలు మీ డ్రెస్సు వెనుక నుండి ఎత్తి పెట్టుకొని ఉంటాయి. అనగా అధీనమైన వారు నడుస్తూ ఉంటారు. దీని కొరకు దృఢమైన సంకల్పం అనే బల్బుతో టైటిల్ రూపం అనే, అంటే సంకల్పం అనే బెల్ట్తో టైట్ రూపంలో డ్రెస్సును టైట్ చేయండి. రకరకాల డ్రెస్సులు మరియు అలంకరణ సెట్లతో అలంకరింపబడి తండ్రి జతలో ఉన్నట్లయితే ఈ వికారాలు లేక తత్వాలు పరివర్తన చెంది సహయోగి సేవాదారులుగా అవుతాయి. స్లోగన్ ఏ గుణాలు లేక శక్తులను వర్ణన చేస్తారో వాటి అనుభవాలలో మునిగిపోండి. అనుభవమే అన్నిటికంటే గొప్ప అథారిటీ. మంచిది. ఓం శాంతి.